ఫ్యాన్స్, దైవజనులందరూ, ముఖ్యంగా యువతీ యువకులు, మీరెన్నో వందల వేల మంది మెసేజ్లు పెట్టడం, అందులో మిస్ కాల్ ఇస్తుంటే మీకు రెస్పాండ్ అవ్వట్లేదని మీరు కంప్లైంట్ చేయడం, ఎందుకంటే ఒకేసారి కొన్ని వందల మంది కాల్ చేసినందువలన కరెక్ట్గా రికార్డ్ అవ్వకపోవడం, అందుకనే ఒక 5 నిమిషాలు మీరు టైం తీసుకొని ప్రతి ఒక్కరూ ఇప్పుడున్న అప్లికేషన్ ఫార్మ్ మీరు ఫిలప్ చేయండి. ఈ నెక్స్ట్ 24 గంటల్లో మీ పేరు, మీ ఊరు, మీ అడ్రస్, నేను మిమ్మల్ని కలుస్తా, మీరు నన్ను కలుస్తారు. ఈరోజు చాలా ఇంపార్టెంట్, చిరంజీవి పవన్ కళ్యాణ్ పార్టీలో చేరడం అన్నది. ఒక పెద్ద కాపు నాయకుడు కాల్ చేసి 2-3 టైమ్స్ మేము మాట్లాడుకున్నాం, సార్ మీరు రెస్పాండ్ అవ్వాలని చాలామంది నన్ను రిక్వెస్ట్ చేస్తున్నారు. ఏం రెస్పాండ్ అవుతాం, ఎన్నిసార్లు రెస్పాండ్ అవుతాం, నేను చెప్పినవన్నీ క్లియర్గా జరుగుతున్నాయి. చంద్రబాబు నాయుడు గారు కుట్ర, ఇది కేవలం మందిరాలు పడగొట్టించడం అన్నాను. ఇప్పుడు పోలీసులు అనేకుల్ని అరెస్టు చేశారు, అది పక్కన పెడదాం. చంద్రబాబు నాయుడు గారి విషయం గురించి మనం అనేక సార్లు మాట్లాడుకున్నాం, కానీ ఈ పవన్ కళ్యాణ్ చిరంజీవి విషయం అది కాపులకు షాకింగ్ న్యూస్. అందుకనే కాపులు, ఎస్సీ ఎస్టీ బీసీ బడుగు బలహీన వర్గాలు కరెక్ట్గా బుద్ధి చెప్పారు 2009లో. నేను చెప్పాను కదా, చిరంజీవి పార్టీ పెడతాడు, కాంగ్రెస్లో విలీనమైపోతాడు, అమ్ముడు పోతాడు, కాపులందరినీ అమ్మేస్తాడు అని చెప్పానా? చేశాడా? అది కరెక్ట్గా జరిగిందా లేదా? 100 సార్లు చెప్పాను, ఒకసారి కాదు. ఎన్ని సీట్లు వస్తాయి, 15 నుంచి 18, 20 అన్నాను, అన్నీ 18 వచ్చాయి. 15 నుంచి 20% అన్నాను, 18% వచ్చింది. కాంగ్రెస్ ఏజెంట్ అన్నాను, అట్లాగే జరిగింది. కాంగ్రెస్ పార్టీలో విలీనం అయిపోతాడు ఆయన అన్నాను, అలాగే చేశాడు. కాపులు అనేక మంది నా దగ్గరికి వచ్చి, నా దాదాపు 200 మంది సంఖ్య పెద్దలు చిన్నలు కంప్లైంట్ చేసుకున్నారు. ఎందుకంటే నేను వాళ్ళకి 5-స్టార్ హోటల్లో ఫ్లైట్ టికెట్లో కూడా 10 మందికి పెట్టి, ట్రైన్ టికెట్స్ ఇచ్చి, ఖర్చులు ఇచ్చి పార్క్ హోటల్ విశాఖపట్నంలో మీటింగ్ పెట్టిన సంగతి మీకు తెలుసు. అనేక లక్షలు ఖర్చు పెట్టి ఒక్క చిన్న ఈవెంట్కి 25 లక్షలు అలాగా ఎందుకు? అందరినీ కలుపుకుందాం, చిరంజీవి పవన్ కళ్యాణ్ కూడా కలుపుకొని కాపులకు, ఎస్సీ ఎస్టీ బీసీ ఎకనామిక్ బ్యాక్వర్డ్ బడుగు బలహీన వర్గాలైన మనకు 90% ఉన్న మనకు రాజ్యాధికారం రావాలి. ఎందుకు? అభివృద్ధి చేయడానికి, నిరుద్యోగులకు ఉద్యోగాలు, రైతులను ఆదుకోవడానికి. చిరంజీవి వాగ్దానాలు చేశాడు, టోటల్ ఫెయిల్ అయిపోయాడు. ఆయనకున్న మంచి పేరంతా పాడైపోయింది, టోటల్ 0 అయిపోయాడని చెప్పొచ్చు. ఇప్పుడు మరలా పవన్ కళ్యాణ్కి 5-6% వస్తాయని 100 సార్లు చెప్పాను కదా, ఎంత వచ్చాయి? 5-6% 3-4 పార్టీలు కలుపుకొని, కమ్యూనిస్టులు బీఎస్పీతో కలిపి. చిరంజీవికి 18%, కాంగ్రెస్కి 40%, 2009లో వచ్చాయి 58%. 2014లో 2 పార్టీలు, కాంగ్రెస్ వాళ్ళు కూడా మోసపోయి 500 కోట్లు 1000 కోట్లు ఆయనకి ఇచ్చారని విన్నాం, వార్తల్లో మన అందరం చదివాం. కానీ 100 మంది అయితే 1 కోటి, 2 కోట్లు, 3 కోట్లు, 5 కోట్లు, కొంత కైకలూరులో 25 కోట్లు కూడా ఇచ్చారని నాకు చెప్పారు. ఎవరెంత ఇచ్చారో నాకు తెలియదు, కానీ ఏటి చిరంజీవి పార్టీలో ఎమ్మెల్యే ఎంపీగా కంటెస్ట్ చేయడానికి. అన్ని కుటుంబాలు నాశనం అయిపోయాయి, అన్నిటికంటే ముఖ్యం 27% ఉన్న కాపులు నాశనం అయిపోయారు. అందుకనే పవన్ కళ్యాణ్కి మొన్న 5-6% వచ్చినప్పుడు 2% కాపులే, అంటే 1 కోటి మంది కాపులు ఉంటే కేవలం 2 లక్షలే ఓటేశారు మొన్న, అందరు కలిపి 5-6 లక్షలు వేసి 5-6% వేశారు. తెలివైన వాళ్ళు తెలుగు ప్రజలు ప్రపంచంలోనే అంటుంటాను, మైక్రోసాఫ్ట్ సిఇఓ తెలివైనవాడు, తెలుగోడు.
ప్రజలు కరెక్ట్గా బుద్ధి చెప్తారు. అయితే నేను 3 నెలల ముందే 2019 వచ్చాను గనక, నెల రోజులు కూడా ఎలక్షన్కి టైం లేదు గనక, బడుగు బలహీన వర్గాలు 90% ఓటు అనేక మంది వేద్దామన్నా వేయలేకపోయారు. అది నేను ముందు రాలేకపోయాను కానీ ఇప్పుడైతే 7303-782-783 కాల్ చేయండి. అంతకంటే ముఖ్యం మిస్ కాల్ ఇది, పార్టీలో చేరదామన్న వాళ్ళందరూ. కాపులారా మోసపోకండి, ఈ అప్లికేషన్ ఫారం ఫిలప్ చేయండి. ఈ రాబోయే ఎలక్షన్స్ ఆంధ్రాలో 2 లేదా 3 సంవత్సరాల్లో రాష్ట్ర దిశాదశను మార్చేస్తుంది. ఇప్పటికే రాష్ట్రంలో 4 లక్షల కోట్లు ఆంధ్రాలో, 4 లక్షల కోట్లు తెలంగాణలో అప్పు ఉంది. అంటే ఒక కుటుంబానికి 2 లక్షల రూపాయలు అప్పు, మీ ప్రతి కుటుంబానికి. మీకు 2000 ఇచ్చి ఓటేయించుకుంటారు, లేదా 20,000-30,000 ఇచ్చి కొంతమందితో ఏయో బెనిఫిట్లు చూపిస్తున్నారు. మీ పేరున 2 లక్షల రూపాయలు అప్పు చేస్తున్నారు, 20,000 ఖర్చు అవుతున్నాయి, 180,000 ఎక్కడికి వెళ్తున్నాయి ఆలోచించండి. అందుకనే ప్రొఫెసర్లు, లెక్చరర్లు, టీచర్లు, ఉద్యోగస్తులు, కార్మికులు, కూలీలు అందరూ, ముఖ్యంగా యువతి, యువక, నిరుద్యోగ సమస్య ఉన్న ప్రతి ఒక్కరూ, తెలివి ఉన్న ప్రతి ఒక్కరూ ఈ అప్పు ఎలా తీర్చగలరు? ఇప్పుడు పవన్ కళ్యాణ్ చిరంజీవి వస్తే తీర్చుతారా? వాళ్ళు బెల్లం బీజేపీలో చేరైపోతారు. వినండి, మీరు 2% ఓటేయండి, 3% ఏటేయండి, పవన్ కళ్యాణ్కి ఓటేస్తే బీజేపీకి ఓటేసినట్టు, బీజేపీకి ఓటేస్తే పవన్ కళ్యాణ్కి ఓటేసినట్టు, చంద్రబాబుకి ఓటేసినట్టు. ఈ ముగ్గురు 100% ఒకే పార్టీ. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉన్నారంటే ఆయన ఆల్రెడీ ఫెయిల్ అయిపోయారని మీకు తెలుసు. పాపం అప్పులైపోయింది రాష్ట్రం. ఎక్కడి నుంచి తెస్తారు ఆయన 9,000 కోట్లు నెలకి అప్పు చేసి జీతాలు కడుతున్నారు. అందుకనే 2 సంవత్సరాలు ఆయనకు సమయం ఇద్దాం. ఆయన ఒక చిన్న లెటర్ ఇస్తే ఆంధ్ర రాష్ట్రాన్ని, కేసీఆర్ గారు లెటర్ ఇస్తే తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేద్దాం, 1 కోటి ఉద్యోగాలు పెడదాం. ఎందుకు 100 కంపెనీలు ఇంతకుముందు ఎలా తీసుకొచ్చాను అలా తీసుకొస్తాను. సీఈఓలు, కంపెనీలు, వాళ్ళు వస్తేనే కంపెనీలు పెడితేనే ఉద్యోగాలు. వీళ్ళిద్దరు ముఖ్యమంత్రులు ఎందుకు లెటర్ ఇవ్వట్లేదు నాకు అర్థం అవట్లా. ఇంకా టైం ఉంది కదా, మనం 2 సంవత్సరాలు అన్నాం అంటే ఇంకా ఏప్రిల్, మే, జూన్ వరకు టైం ఉంది. చూద్దాం, ప్రార్థిద్దాం, కలిసి పనిచేద్దాం, క్రిటిసైజ్ చేయొద్దు. కానీ వీళ్ళు మాత్రం క్రిటిసైజ్ చేయాలి. ఎవరిని ఎత్తి చూపించాలి. నాకైతే ఎవరిని తిట్టడం ఇష్టం ఉండదు. అందరినీ దీవించే మనిషిని నేను. 200 కోట్ల మందిని దీవించాను, 800 కోట్లు డైరెక్ట్గా, 40 కోట్ల మందిని నేను నా మీటింగుల్లో దీవించాను. కానీ ఒక ప్రవక్తగా లేదా ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడిగా, రాష్ట్రాల్ని, దేశాన్ని ప్రేమించే వ్యక్తిగా, మేలైనది చేయనెరిగియో అలాగు చేయను వానికి శ్రమ అంటే ఏంటి? అరే యాక్సిడెంట్ అయిపోతుంది, నాశనం అయిపోతాం. ముఖ్యంగా దైవజనులు వాచ్ చేయండి, ఆలకించండి. ఈ రాబోయే ఎలక్షన్లో ప్రతి క్రైస్తవుడికి లైఫ్ అండ్ డెత్, ప్రతి మహమ్మదీయుడికి లైఫ్ అండ్ డెత్, ప్రతి హిందూ పీస్ లవింగ్ అంటే శాంతిని కోరే ప్రతి హిందువుడు 2 రాష్ట్రాల్లో బీజేపీకి దూరంగా ఉండాలి. నాశనం అయిపోతాం, లేదంటే మందిరాలు వాళ్ళే కూలగొడతారు, మళ్ళీ వాళ్ళే ఎవరో కూలగొట్టారని, పాస్టర్లు కూలగొట్టారని, ఇంకొకరు కూలగొట్టారని గొడవలు పెడతారు. గమనించండి తెలివిగా, చాలా సీరియస్ మ్యాటర్. అందుకనే చిరంజీవి వస్తే, పవన్ కళ్యాణ్లో చేరితే మళ్ళీ కాపులందరూ ఓటేస్తారు, వేయరు. ఇప్పుడు వేసిన 2-3% కాపులు కూడా వేరు. ఉదాహరణ దానికి 2014 చిరంజీవి, కాంగ్రెస్ 58% ఉన్న వాళ్ళు కలిస్తే 1-2% వచ్చింది దానికి. కనుక పవన్ కళ్యాణ్కు ఉన్న కొంచెం ఇమేజ్ కూడా చిరంజీవి కలిస్తే అది మళ్ళీ 0 అయిపోద్ది, కాంగ్రెస్ 0 అయిపోయినట్టు. కనుక దేవుడు కొందరికి యాక్టింగ్ గిఫ్ట్ ఇచ్చాడు, వాళ్ళు యాక్ట్రెస్గానే మిగిలిపోవాలి. రజనీకాంత్, ఏ విధంగా నేను రాజకీయాల్లోకి రానాను, నేను ఎందుకు వస్తున్నాను? యేసు ప్రభు ఎరుకోకుండా వెళ్ళవలసి వచ్చాను. రాష్ట్రాల్ని, దేశాల్ని కాపాడడానికి, శాంతిని నెలకొల్పడానికి, అప్పులు తీర్చడానికి, అభివృద్ధి చేయటానికి, నిరుద్యోగ సమస్య నిర్మూలన చేయటానికి. ట్రిలియన్స్ ఆఫ్ డాలర్ ఉన్నాయి. కొన్ని 1% తెచ్చుకుంటూ 1 ట్రిలియన్,
0.1% తెలుసు, 700,00,000 కోట్లు ఒక రాష్ట్రానికి తేగలను 5 సంవత్సరాల్లో, అప్పు తీర్చేయగలం, అభివృద్ధి చేయగలం. కనుక మీరందరూ దయచేసి అందరితో షేర్ చేయండి. ఇది ఈ మాటలు మీడియా వారు ఎందుకో ఇంటర్వ్యూలు చేయట్లేదు ఈ మధ్యని, విచారంగా ఉంది. ఎందుకంటే వాళ్ళ ప్రతి పార్టీకి 2-3 ఛానళ్ళు ఉన్నాయి, వాళ్ళ పార్టీలు వాళ్ళు ప్రమోట్ చేసుకుంటున్నారు, కొన్ని ఛానల్స్ మాత్రం ఇంటర్వ్యూ చేస్తున్నారు. కనుక మీరు ఇది ఒక్కొక్కరు 100 మంది 1000 మందికి పంపించాలి. రాష్ట్రాన్ని అభివృద్ధి, అవినీతి లేని రాజ్యం, అందరికీ అధికారం, అందరి అభివృద్ధే మనదేం, కుల మత ప్రాంతీయ పార్టీలు కాకుండా అతీతంగా పేదరికాన్ని నిర్మూలన చేద్దాం, అందరినీ అభివృద్ధి చేద్దాం. గాడ్ బ్లెస్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.